Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తర్వాత సీఎం జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ నేతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేసిన పని తెలుగుదేశం పార్టీ నేతలలో ఆసక్తికరమైన చర్చకు కారణమవుతోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన ఒక ఫ్లెక్సీ తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఏపీకి నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ 2024 అంటూ పోర్టర్లో రాయడం మరోమారు రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు చర్చనీయాంశం అయ్యేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన అనేక సందర్భాల్లో వెలుగు చూసింది. తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాకుండా రాజకీయాల్లో ఆయన వస్తే బాగుంటుంది అని ఎదురు చూస్తున్న నాయకులు చాలామంది ఉన్నారు. గతంలో అనేక మంది రాజకీయ ప్రముఖులు సినీ వర్గాల ప్రముఖులు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని కాపాడతాడని జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే టీడీపీని ముందుకు నడిపించగల నాయకుడు అంటూ అనేక మార్లు వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనకు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదు అనే విషయాన్ని అనేక సందర్భాల్లో అర్థమయ్యేలా చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో రాబోయే కాలానికి కాబోయే సీఎం అంటూ జూనియర్ ఎన్టీఆర్తో పాటుగా టీడీపీ నేతల ఫోటోలు కూడా ముద్రించారు. దీంతో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఈ పోస్టర్పై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఫ్లెక్సీని ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై స్థానికులు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం టీడీపీలో బలమైన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు తరువాత ఎవరు అన్న చర్చ జరుగుతున్న సమయంలో మరోమారు జూనియర్ ఎన్టీఆర్ పేరు తెర మీదకి రావడం ఆసక్తికర పరిణామం. ఏపీలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటమిని చవిచూసింది. అంతటి దారుణమైన ఓటమిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఊహించలేకపోయారు. కేవలం 23 స్థానాలకే టీడీపీ పరిమితం కావడం దేశవ్యాప్త చర్చకు కారణమైంది. ఇక అప్పటి నుండి నేటి వరకు టీడీపీ ఏపీలో తీవ్ర సంకట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇక చంద్రబాబు సీఎం జగన్ను ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ టీడీపీకి కృత నాయకత్వం కావాలనే చర్చ జోరుగా సాగుతోంది. గతంలో సంక్రాంతికి ముందు జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ ఫ్లెక్సీలు పెట్టి హడావిడి చేశారు. సీఎం కుర్చీలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో మార్ఫ్ చేసి భవిష్యత్తు సీఎం ఎన్టీఆర్ అని ఫోటో వైరల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఏపీ నెక్స్ట్ సీఎం అంటూ యువ నాయకుడి పేరు మరోమారు తెర మీదకు తెచ్చారు. ఇది టీడీపీలో మరోమారు చర్చనీయాంశంగా మారింది.